Good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about a brackish water species of aquaculture, which comes under the paper title, Principles of Aquaculture, Cluster 1, 6th Semester, Zoology. Coming to the introduction, brackish water is a mixture of fresh and salty water, which usually occurs in estuaries and has a salinity usually between 15 to 30 per thousand, depending on rainfall and fresh water runoff. So, brackish water antene, fresh water, salty water, rendu kalisinatuvanti water ne ikkada brackish water antaru. So, idu ekkuga estuaries lo manaki ee mixture anedi kanipistund anamata fresh water elli salty water daggara open ainappudu ee rendu waters kuda manchi neeru mariyu uppu neeru rendu kalisi form ayyede brackish water idi manaki so aa point ne em antaru ekkadaithe manchi neeru elli uppu neetilo open avutundo aa point ni estuaries antaru nadi mukha ద్వారం అంటారు అన్నమాట ఆ వాటర్ని బ్రాకిష్ వాటర్ అంటారు గుర్తుపెట్టుకోండి బ్రాకిష్ వాటర్ మీన్స్ నథింగ్ బట్ ద మిక్స్చర్ ఆఫ్ ఫ్రెష్ అండ్ సాల్టీ వాటర్ ఎస్చురీస్ మీన్స్ వేర్ ద ఫ్రెష్ వాటర్ ఓపెన్స్ అప్ ఇన్ టు ద మెరైన్ వాటర్ ఆ పాయింట్ని ఎక్కడైతే మంచినీరు అనేది ఉప్పు నీటి దగ్గర ఓపెన్ అవుతుందో ఆ పాయింట్ని ఎస్చురీస్ అంటారు నదీముఖ ద్వారాలు అంటారు అన్నమాట సో ఇక్కడికి వచ్చేటప్పటికి సెలినిటీ అనేది 15 to 30 per 1000 ఉంటుంది అని చెప్తున్నాడు ఇది కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది పడేటువంటి వర్షపాతం మీద రన్ ఆఫ్ వాటర్ కొట్టుకొచ్చినటువంటి నీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట కొన్ని ఫిష్ స్పీషస్ లైక్ సమ్ స్పీషస్ లైక్ ముల్లెట్స్ ఆర్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఎన్వైర్మెంట్ సో ముల్లెట్ స్పీషస్ చూసినట్టయితే ఇటువంటి ఎన్వైర్మెంట్లో అవి బ్రతకగలవు అన్నమాట దట్ టు మోస్ట్ ఆఫ్ ద ముగులిడే సో ముగులిడే ఫ్యామిలీకి చెందినటువంటి స్పీషస్ అన్నీ కూడా ఈ వాతావరణంలో బ్రతకగలవు నౌ దిస్ ముగులిడే షోల్ స్విమ్ ఇన్ ఆర్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ సో ఇవి ఎక్కువగా ఇన్ సో సర్ఫేస్ ఆఫ్ వాటర్ మీద ఎక్కువగా స్విమ్ చేస్తూ కనిపిస్తుంది ఇన్ అండ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నాడు సో ఎస్చురీస్ దగ్గర చూసినట్టయితే ఇవి ఎక్కువగా జంప్ చేస్తూ కనిపిస్తాయి అంటున్నాడు అండ్ మేబీ సీన్ జంపింగ్ రిపీటెడ్లీ ఇన్ ఎస్చురీస్ యూజువలీ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్ సో సాయంత్రం సమయం అప్పుడు మనం ఎస్చురీస్ని చూసినట్టయితే నదీముఖ ద్వారాలని చూసినట్టయితే ఈ ముగులిడే ఫ్యామిలీకి చెందినటువంటి స్పీషస్ ఎక్కువగా స్విమ్ చేస్తూ జంప్ చేస్తూ కనిపిస్తాయి నదీముఖ ద్వారాల దగ్గర ఎస్చురీస్ దగ్గర అని చెప్తున్నాడు అన్నమాట వెరాజ్ ముగిల్ సెఫాలస్ అండ్ లిజా ఆరేటా ఆర్ పొటెన్షియల్ స్పీషస్ ఫర్ కల్చర్ సో ఈ ముగిల్ సెఫాలస్ లిజా ఆరేటా అనేవి పొటెన్షియల్ స్పీషస్ అంటున్నాడు దట్ మీన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఎబిలిటీ క్యాపబిలిటీ టు లివ్ సో ఎటువంటి వాతావరణంలో అయినా సరే తట్టుకొని బ్రతికేటువంటి స్పీషస్ని పొటెన్షియల్ స్పీషస్ అంటారు సో ఈ ముగిల్ సెఫాలస్ లిజా అరేటా స్పీషస్కి వీటిని పొటెన్షియల్ స్పీషస్ అంటారు ఎందుకంటే దే ఆర్ క్యాపబుల్ టు లివ్ అట్ ఎనీ ఎన్వైర్మెంట్ అండ్ దీస్ స్పీషస్ అక్కర్ ఇన్ వాస్ట్ నెంబర్స్ అండ్ హ్యావ్ వెరీ ఫర్మ్ ఫ్లెష్ ఆఫ్ ఎక్సలెంట్ ఫ్లవర్ అంతేకాకుండా ఈ స్పీషస్ ఎక్కువ నెంబర్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు అంతేకాకుండా వీటి యొక్క ఫ్లెష్ చూసినట్టయితే చాలా ఫర్మ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తున్నాడు ఎక్సలెంట్ ఫ్లవర్ అని చెప్తున్నాడు అండ్ ఆల్సో ది స్పాన్ ఇన్ ద ట్రాపిక్స్ మోస్ట్లీ ఫ్రమ్ సెప్టెంబర్ టు అక్టోబర్లో ఇవి ట్రాపికల్ రీజన్స్లో ఎక్కువగా స్పానింగ్ జరుపుకుంటాయి ఎగ్స్ని లేచేస్తాయి అని చెప్తున్నాడు డ్యూరింగ్ దిస్ పీరియడ్ దే మైగ్రేట్ అవే ఫ్రమ్ ఎస్చురీస్ ఈ టైం అప్పుడు ఏం చేస్తాయి అంటే అవి ఎస్చురీస్ నుంచి మైగ్రేట్ అవుతాయి వలస వెళ్తాయి ఎందుకు వలస వెళ్తాయి అంటే ఫర్ స్పానింగ్ పర్పస్ అని చెప్తున్నాడు అండ్ దే నార్మల్ ఫీడ్ ఇస్ ప్లాంక్టాన్ అండ్ మైన్యూట్ ఆల్గే అండ్ ఈవెన్ సర్వైవ్ ఇన్ ఏరియాస్ వేర్ అదర్ ఫిష్ వుడ్ డై అంతేకాకుండా
ఇవి ఇవి ప్లాంక్టాన్స్ని మైన్యూట్ ఆల్గల్ ఫామ్స్ని ఆహారం కింద తీసుకుంటుంది అండ్ ఈవెన్ సర్వైవ్ ఇన్ ఏరియాస్ వేర్ అదర్ ఫిష్ వుడ్ డై ఇంకా ఏం చెప్తున్నాడు వేరే చేపలు బ్రతకనటువంటి ఎన్వైర్మెంట్స్లో కూడా అటువంటి ఏరియాస్లో కూడా ఈ చేపలు బ్రతకగలవు ముగిల్ సెఫాలస్ అండ్ ముగిల్ ఆరేటా స్పీషస్ లిజా ఆరేటా స్పీషస్ ఇవన్నీ కూడా వేరే చేపలు చనిపోయినటువంటి ప్రాంతాలలో కూడా అటువంటి ఏరియాస్లో కూడా ఈ చేపలు బ్రతకగలవు అని చెప్తున్నాడు అండ్ ద ఫ్రై ఫీడ్ మెయిన్లీ ఆన్ డయాటమ్స్ అండ్ ఎపిఫైటిక్ సైనోఫైసీ వైల్ ద అడల్ట్ ఫీడ్ ఆన్ ఆల్గల్ డెబ్రిస్ డిట్రైటస్ డికేడ్ ప్లాంట్స్ ఇన్ పాండ్స్ బై నిబ్లింగ్ అండ్ సకింగ్ అవుట్ ఎడిబుల్ పోర్షన్ అండ్ రిజెక్టింగ్ ద హార్డ్ రెసిడ్యువల్ పార్ట్ సో ఇవి ఏం చేస్తాయి ఫ్రైస్ అయితే డయాటమ్స్ వేటిని ఫ్రై అంటారు అంటే అప్పుడే ఎగ్ నుంచి బయటకు వచ్చినటువంటి హ్యాచ్లింగ్స్ని ఏమంటారు అంటే ఫ్రైస్ అంటారన్నమాట ఈ ఫ్రైస్ డయాటమ్స్ని ఎపిఫైటిక్ సైనోఫైసీ వాటిని ఆహారం కింద తీసుకుంటాయి అని చెప్తున్నాడు అవే అడల్ట్ అయితే ఆల్గల్ డెబ్రిస్ని డిట్రైటస్ని డీకేడ్ ప్లాంట్స్ ఇన్ పాండ్స్ కుళ్ళిపోయినటువంటి చనిపోయి కుళ్ళిపోయినటువంటి సేంద్రియ పదార్థాన్ని ఇవి ఆహారం కింద తీసుకుంటాయి అని చెప్తున్నాడు సో ఇవి సాఫ్ట్ పార్ట్స్ అన్నిటినీ కూడా తీసుకొని హార్డ్ రెసిడ్యువల్ పార్ట్స్ అన్నిటినీ కూడా రిజెక్ట్ చేస్తాయి అని చెప్తున్నాడు అండ్ ఎక్స్పెరిమెంట్స్ టు డిటర్మైన్ ద అడాప్టబిలిటీ ఆఫ్ యంగ్ లిజా ఆరేటా హ్యావ్ షోన్ దట్ నో మోర్టాలిటీ అక్కర్డ్ విత్ డిక్రీజింగ్ సెలినిటీ ఫ్రమ్ 100% సీ వాటర్ టు 100% ఫ్రెష్ వాటర్ అంతేకాకుండా ఏం చెప్తున్నాడు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఏం తెలియజేస్తున్నారు అంటే అడాప్టబిలిటీ ఆఫ్ యంగ్ లిజా ఆరేటా హ్యావ్ షోన్ దట్ నో మోర్టాలిటీ అక్కర్డ్ విత్ డిక్రీజింగ్ సెలినిటీ ఫ్రమ్ 100% సీ వాటర్ టు 100% ఫ్రెష్ వాటర్ ఈవెన్ విత్ ఎ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ సెలినిటీ ఫ్రమ్ 10% సీ వాటర్ టు 100% ఫ్రెష్ వాటర్ నో మోర్టాలిటీస్ వెర్ రికార్డెడ్ ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఈ లిజా ఆరేటా అనేది అటు ఫ్రెష్ వాటర్లోనూ బ్రతకగలదు మెరైన్ వాటర్లోనూ బ్రతకగలదు ఎటువంటి సెలినిటీ చేంజెస్ వచ్చినా వాటర్లో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ వడుదుడుకులు వచ్చినా దే కెన్ టాలరేట్ అట్ ఎనీ సెలినిటీ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు అండ్ ద ఫ్రై హ్యావ్ సక్సీడెడ్ ఇన్ గ్రోయింగ్ ఇన్ సాల్టీ పాండ్స్ బట్ వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఆన్ దేర్ గ్రోత్ ఇన్ బ్రాకిష్ వాటర్ అండ్ సాల్టీ పాండ్స్ సో ఫ్రైస్ వచ్చేటప్పటికి ఇవి సాల్టీ పాండ్స్లో గ్రో అవుతాయి అని చెప్తున్నాడు సక్సీడ్ అయ్యాయి సాల్టీ పాండ్స్లో గ్రో అవుతూ అని చెప్తున్నాడు కానీ వీటికి సంబంధించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది అని చెప్తున్నాడు ఏంటి అంటే అవి బ్రాకిష్ వాటర్లో గ్రోత్ రేట్ అనేది సాల్టీ పాండ్స్లో వాటి యొక్క గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా మాత్రమే అవైలబుల్గా ఉందని చెప్తున్నాడు ముల్లెట్స్ ఇన్ జనరల్ అండ్ ఎస్పెషలీ ముగిల్ సెఫాలస్ హ్యావ్ బీన్ వైడ్లీ కల్టివేటెడ్ ఇన్ కంట్రీస్ లైక్ జపాన్ హాంకాంగ్ చైనా ఫిలిప్పైన్స్ కొరియా ఇండియా ఈజిప్ట్ ఇజ్రాయెల్ ఇటలీ ద యుఎస్ఏ అండ్ హవాయ్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆర్ ఎక్స్పెరిమెంటల్ క్రాప్ హ్యాజ్ సెలినిటీ టాలరెన్స్ ఆఫ్ అప్ టు 50 per 1000 సో ఇవన్నీ కూడా ముగిల్ సెఫాలస్ స్పీషస్ అన్నీ కూడా సో సెలినిటీ కండిషన్స్ ఎలా ఉన్నా కూడా అవి టాలరేట్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది అని చెప్తున్నాడు అండ్ దే ఆర్ జనరలీ కల్టివేటెడ్ ఇన్ బ్రాకిష్ వాటర్ అండ్ అకేషనలీ ఇన్ ఫ్రెష్ వాటర్ మామూలుగా అయితే వాటిని బ్రాకిష్ వాటర్లో కల్చర్ చేస్తారు అని చెప్తున్నాడు అకేషనల్గా ఫ్రెష్ వాటర్లో కూడా కల్చర్ చేస్తాడు యాజ్ వి సీన్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు ముగిలిడే ఇస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ కోస్టల్ వాటర్స్ అండ్ ఎస్చురీస్ కండిషన్స్ ఆఫ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ జోన్స్ ఆఫ్ అట్లాంటిక్ పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్స్ కమింగ్ టు ద బ్రాకిష్ వాటర్ స్పీషస్ సో మనం బ్రాకిష్ వాటర్ స్పీషస్ చూసినట్టయితే ఇందులో ఫస్ట్ వన్ క్లారియస్ ప్యాట్రకస్ ఈ స్పీషస్ని కామన్గా క్యాట్ ఫిష్ అని పిలుస్తారు వెర్నాక్యులర్ నేమ్ వచ్చేటప్పటికి మలయాళంలో ఏరి వాలి అంటారు అదే తమిళ్లో అయితే కీలారు
కీలారు అంటారు అండ్ ఇట్ లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ బ్రాకిష్ వాటర్ సో ఇది ఫ్రెష్ వాటర్లోనూ బ్రాకిష్ వాటర్లోనూ బతుకుతుంది ఇట్స్ హెడ్ అండ్ టైల్ ఆర్ వర్టికల్లీ కంప్రెస్డ్ సో వీటి యొక్క వర్టికల్ రీజన్ హెడ్ టైల్ వచ్చేటప్పటికి దే ఆర్ వర్టికల్లీ కంప్రెస్డ్ అని చెప్తున్నాడు నొక్కబడినట్టుగా ఉంటుంది అని చెప్తున్నాడు ద హెడ్ ఈస్ కవర్డ్ విత్ బ్లోని ప్లేట్స్ డోర్సలీ అండ్ వెంట్రలీ సో మనం హెడ్ పార్ట్ చూసినట్టయితే చూడండి హెడ్ పార్ట్ చూసినట్టయితే డోర్సల్ సైడ్ పృష్ఠభాగాన్ని డోర్సల్ సైడ్ అంటారు ఉదర భాగాన్ని వెంట్రల్ సైడ్ డోర్సల్ సైడ్ అంటే పైభాగం అనమాట పృష్ఠభాగం వెంట్రల్ సైడ్ అంటే ఉదర భాగం ఈ రెండు కూడా నొక్కబడినట్టుగా అణచబడినట్టుగా ఉంటుంది హెడ్ రీజన్లో అని చెప్తున్నాడు స్కేల్స్ ఆర్ అబ్సెంట్ సో మనకి ఈ క్లారియస్ బ్యాట్రికస్ స్పీషీస్లో మనకి స్కేల్స్ అనేవి కనిపించవు అబ్సెంట్ అని చెప్తున్నాడు హెడ్ వెయిర్స్ ఫోర్ పెయిర్స్ ఆఫ్ బార్బల్స్ సో ఈ మీసాల్ని ఏమంటారు అంటే బార్బెల్స్ అంటారు సో ఎన్ని పెయిర్స్ ఫోర్ పెయిర్స్ నాలుగు జతలు ఇటువైపు నాలుగు ఇటువైపు నాలుగు సో నాలుగు జతల బార్బల్స్ని కలిగి ఉంటాయి నోటి చుట్టుపక్కల అని చెప్తున్నాడు అండ్ ద బార్బల్స్ ఫంక్షన్ యాజ్ ఫీలర్స్ కింద పనిచేస్తాయి అని చెప్తున్నాడు అండ్ ద ఐస్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ సైజ్ ఐస్ చిన్నవిగా ఉంటాయి ద డోర్సల్ ఫిన్ ఇస్ లాంగ్ సో దిస్ ఇస్ కాల్డ్ డోర్సల్ ఫిన్ ఈ డోర్సల్ ఫిన్ అనేది లాంగ్గా ఉంటుంది అని చెప్తున్నాడు అండ్ స్పైన్లెస్ సో ఎటువంటి స్పైన్స్ అనేవి మనకి డోర్సల్ ఫిన్లో కనిపించవు వేర్ యాజ్ యానల్ ఫిన్ ఇస్ లాంగ్ సో ఇక్కడ యానల్ ఫిన్ చూసినట్టయితే యానల్ ఫిన్ అనేది లాంగ్గా ఉంటుంది బట్ నాట్ కన్ఫ్లూయెంట్ విత్ కాడల్ ఫిన్ కానీ ఇది కాడల్ ఫిన్ తోటి కలిసి ఉండదు అని చెప్తున్నాడు అనమాట అండ్ దిస్ ఇస్ కాల్డ్ పెల్విక్ ఫిన్ దిస్ ఇస్ కాల్డ్ పెక్టోరల్ ఫిన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ మ్యాగ్జిలరీ బార్బల్ అండ్ కాడల్ ఫిన్ ఇస్ రౌండెడ్ కాడల్ ఫిన్ అనేది ఎలా ఉంటుంది ఇది కొంచెం చూడండి రౌండ్గా ఉంటుందన్నమాట కాడల్ ఫిన్ అనేది అండ్ ద పెక్టోరల్ ఫిన్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ స్పైన్స్ హెన్స్ ఇట్ ఈస్ పాయిజనస్ ఫిన్స్ సో పెక్టోరల్ ఫిన్స్ చూసినట్టయితే సో ఇక్కడ పాయిజన్ అనేది కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు స్పైన్స్ పాయిజన్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు కాబట్టి దీన్ని పాయిజనస్ ఫిష్ అని చెప్తున్నాడు and it contains an air bladder and necessary respiratory organs in the form of arborescent or dentariform organs so idi air bladder ni necessary respiratory organs ni kaligi untundi in the form of arborescent or dentariform that means arborescent means tree like tree laga branches ni kaligi untayi anamata air bladder kanivandi ledante necessary respiratory organs anevi oka ట్రీ బ్రాంచెస్ని ఎలా అయితే కలిగి ఉంటుందో అలాగా ఈ ఎయిర్ బ్లాడర్ అసెసరీ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి బ్రాంచెస్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆర్బోరసెంట్ తోటి పోల్చారనమాట ఆర్డెంటరీ ఫామ్ ఆర్గాన్స్ ఒమెరైన్ టీత్ ఇస్ విల్లీ ఫామ్ సో ఒమెరైన్ టీత్ని కూడా కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు సో ఒమెరైన్ టీత్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ లొకేటెడ్ ఓన్లీ ఆన్ ద అప్పర్ జా ఒక్క అప్పర్ జా పైదవడ మీద మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటుంది దట్ టు ఇన్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది మౌత్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద మౌత్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రేని హోల్డ్ చేసి పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేకాని చూయింగ్ పర్పస్కి నాట్ ఫర్ టేరింగ్ ద ఫ్లెష్ అనమాట ఒమెరాన్ టీత్ అనేది ఓన్లీ అప్పర్ జా మీద మాత్రమే ఉంటుంది దట్ టు ఫ్రంట్ పార్ట్ మీద మాత్రమే ఫ్రంట్ రీజన్లో మాత్రమే ఉంటుంది అది ప్రేని హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఒమెరాన్ టీత్ అనేది and it can travel from swamp to swamp along a damp grassland so ive enti ante swamp to swamp borda nelal nunchi borda nelalki ivi damp grasslands dwara travel chestayi ani cheptunnadu and it is highly nourishing food it is a highly nourishing fish, food fish and often prescribed for patients recovering from illness సో పేషెంట్స్ ఇల్నెస్తో బాధపడేటువంటి పేషెంట్స్కి ఈ ఫుడ్ అనేది మంచి నరిష్మెంట్ అని చెప్తున్నాడు అన్నమాట సో ఇది తీసుకున్నట్టయితే సో స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది అంతేకాకుండా can live for a long time outside water so already manu cheppunam kada swamp places ante borda nelalu ani and also it can live for a long time outside water hence it is called a live fish it is an air breathing fish eppudaina sare chapalu anevi
నీటిలో కాకుండా బయట కూడా బ్రతుకుతున్నాయి అంటే కంపల్సరీ అటువంటి చేపల్ని ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ అంటారు. అంటే అట్మాస్ఫియర్లో ఎయిర్ని అవి పీల్చుకొని బ్రతుకుతాయి అన్నమాట. కాబట్టి వాటిని ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ అంటారు. అండ్ ద నెక్స్ట్ బ్రాకిష్ వాటర్ స్పీషస్ ఇస్ యాంగవిల్లా. దాన్ని ఈలని కూడా అంటారు. కామన్ నేము అంటే బొమ్మిడాయిలు అన్నమాట. సో వెర్నాక్యులర్ నేమ్ తమిళ్లో వచ్చేటప్పుడు వీలంగో అంటారు ఆర్ ప్యాంపు మీన్ అంటారు. అండ్ ఇట్ లీవ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ బ్రాకిష్ వాటర్. ఫ్రెష్ వాటర్లోను బ్రాకిష్ వాటర్లోను కనిపిస్తుంది మనకి. ఇట్ హ్యాస్ అ స్నేక్ లైక్ బాడీ. సో మనం బాడీ చూసినట్టయితే పాములా కనిపిస్తుంది విత్ డార్క్ బ్రౌన్ కలర్. సో డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. స్కేల్స్ ఆర్ మైన్యూట్ చిన్న చిన్న స్కేల్స్ ఉంటాయి. స్కిన్ ఫైన్ కనిపిస్తాయి అన్నమాట మనకి. ద డోర్సల్ అండ్ వెంట్రల్ ఫిన్స్ ఆర్ లాంగ్ అండ్ ఆర్ కంటిన్యూస్ విత్ ద కాడల్ ఫిన్. సో నౌ దిస్ ఇస్ కాల్డ్ ద డోర్సల్ ఫిన్ అండ్ దిస్ ఇస్ కింద వైపు ఉండేదాన్ని వెంట్రల్ ఫిన్ అంటారు. పై ఉండేదాన్ని డోర్సల్ ఫిన్ అంటారు. ఈ రెండు కూడా కాడల్ ఫిన్ తోటి కలిసిపోయి ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ ద పెక్టోరల్ ఫిన్స్ ఆర్ స్మాల్. పెక్టోరల్ ఫిన్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. నౌ దిస్ ఇస్ కాల్డ్ పెక్టోరల్ ఫిన్. అండ్ పెల్విక్ ఫిన్స్ ఆర్ అబ్సెంట్. ఇక్కడ మనకి ఎటువంటి పెల్విక్ ఫిన్స్ అనేవి కనిపించవు. అండ్ గిల్ ఓపెనింగ్ నియర్ ద బేస్ ఆఫ్ పెక్టోరల్ ఫిన్. సో గిల్ ఓపెనింగ్ అనేది ఈ పెక్టోరల్ ఫిన్ బేస్ దగ్గర ఇక్కడ అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ ఇట్ ఈజ్ ఎ ఫుడ్ ఫిష్. సో ఇది ఆహారం కింద తీసుకుంటారు. అండ్ ఇట్ స్కిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్ బోత్ ఇన్ ద ఎయిర్ అండ్ వాటర్. సో స్కిన్ అనేది ఇక్కడ రెస్పిరేషన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తున్నాడు. అటు ఎయిర్లోను వాటర్లోను రెండిట్లోనూ కూడా స్కిన్ అనేది రెస్పిరేషన్కి తోడ్పడుతుంది. అండ్ ఇట్ ఎక్సిబిట్స్ కెటాడ్రోమస్ మైగ్రేషన్ దట్ ఈస్ మైగ్రేషన్ ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ టు సీ ఫర్ బ్రీడింగ్ పర్పస్. సో ఇది బ్రీడింగ్ పర్పస్ స్పానింగ్ పర్పస్ కోసం అని ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మైగ్రేట్ అవుతుంది ఫ్రెష్ వాటర్ నుంచి మెరైన్ వాటర్లోకి వలస వెళ్తుంది అని చెప్తున్నాడు. అంటే నదుల నుంచి సముద్రాల్లోకి వలస వెళ్తుంది అన్నమాట గుడ్లు పెట్టడానికి. ఆఫ్టర్ స్పానింగ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డై ఇన్ ద సీ. సో ఒకసారి సీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్స్ లే చేసిన తర్వాత మేల్స్ ఫీమేల్స్ రెండు కూడా చనిపోతాయి అని చెప్తున్నాడు. ఇట్స్ లైఫ్ హిస్టరీ ఇంక్లూడ్స్ టూ లార్వల్ ఫామ్స్ నేమ్లీ ద లెప్టోసెఫాలస్ లార్వా అండ్ ద ఎల్వర్స్ లార్వా. సో దీని యొక్క డింబక దశలో రెండు లార్వల్ స్టేజెస్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. ఒకటి లెప్టోసెఫాలస్ లార్వా ఇంకొకటి ఎల్వర్స్ లార్వా. ద లివ్ ఫర్ 3 ఇయర్స్ ఇన్ ద సీ. సో అవి సీ వాటర్లో 3 ఇయర్స్ బ్రతుకుతాయి అని చెప్తున్నాడు. దెన్ మార్చ్ టువర్డ్స్ ఫ్రెష్ వాటర్. తర్వాత మార్చ్లో అవి ఫ్రెష్ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇట్స్ ఫ్లెష్ హ్యాస్ అ ప్లెజెంట్ టేస్ట్ అండ్ హై మెడిసినల్ వాల్యూ. దీని యొక్క ఫ్లెష్ చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా దానికి మెడిసినల్ వాల్యూ కూడా ఉంది అని చెప్తున్నాడు. అండ్ ద నెక్స్ట్ ఫిష్ ఇస్ చానోస్. చానోస్ పాల పొంతలు అంటారు. దాన్ని కామన్గా మిల్క్ ఫిష్ అని కూడా అంటారు అన్నమాట. వాటి యొక్క వెర్నాక్యులర్ నేమ్ చూసినట్టయితే తమిళ్లో తూలు కెండాయ్ అంటారు ఆర్ పాల్మీన్ అంటారు. మలయాళంలో వచ్చేటప్పుడు పూమీన్ అంటారు. తెలుగులో వచ్చేటప్పటికి పూమీన్ పొల్ల పాల బొంత అంటారు. సో ఇట్ ఈస్ అ బోనీ ఫిష్ అని చెప్తున్నాడు. లేటరల్ లైన్ స్ట్రైట్ అండ్ డిస్టింక్ట్. లేటరల్ లైన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎ సింగిల్ డోర్సల్ ఫిన్ ఇస్ ప్రెజెంట్. సో దిస్ ఇస్ అ సింగిల్ డోర్సల్ ఫిన్ ఇస్ ప్రెజెంట్. సైక్లాయిడ్ స్కేల్ ఆర్ స్మాల్. దీనికి సైక్లాయిడ్ స్కేల్స్ కలిగి ఉంటాయి చాలా చిన్నవిగా ఉంటాయి. టీత్ ఇస్ అబ్సెంట్. మౌత్ ఇస్ స్మాల్ అండ్ స్కేల్లెస్. మౌత్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ స్కేల్లెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండ్ యూరి హాలైన్ మెరీన్ ఫిష్ కల్చర్డ్ ఇన్ పాన్సన్ ట్యాంక్. యూరి హాలైన్ విచ్ కెన్ టాలరేట్ వైడ్ రేంజెస్ ఆఫ్ సెలినిటీ. సో సెలినిటీలో ఫ్లక్చువేషన్స్ వచ్చినా ఈ చేప బ్రతకగలదన్నమాట. వీటిని పాండ్స్లోను ట్యాంక్స్లోను కల్చర్ చేస్తారు. ఇట్ మైగ్రేట్స్ టువర్డ్స్ రివర్ మౌత్ ఫర్ బ్రీడింగ్. సో ఇది బ్రీడింగ్ పర్పస్కి రివర్ మౌత్లోకి మైగ్రేషన్ జరుపుకుంటుంది. ద ఫింగర్లింగ్స్ గో ఇన్ టు ద సీ. ఫింగర్లింగ్స్ అనేవి సీలోకి వెళ్తాయని చెప్తున్నాడు. ఇట్ ఈస్ కల్చర్డ్ ఇన్ బ్రాకిష్ వాటర్. ద బాడీ ఈస్ కంప్రెస్డ్ బ్యూటిఫుల్లీ షేప్డ్ విత్ సిల్వరీ గ్రీన్ కలర్ అలాంగ్ ది బ్యాక్. సో వీటి యొక్క బ్యాక్ సైడ్ చూసినట్టయితే చాలా అందంగా సిల్వరీ గ్రీన్ కలర్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. ద బాడీస్ కంప్రెస్డ్ అంచబడినట్టుగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ మచ్ ఎస్టీమ్డ్ యాజ్ ఫుడ్. దీన్ని ఆహారం కింద తీసుకుంటారు అని చెప్తున్నాడు. అంటే ఎంచుకున్నటువంటి ఆహారం అని చెప్పుకోవచ్చు. ఇట్ అసెన్స్ టు ఎస్చురీస్. సో ఇది ఎస్చురీస్ నుంచి వస్తుందన్నమాట.
ఎస్చురీస్కి వెళ్తుంది, నాట్ వస్తుంది. నెక్స్ట్ స్పీషీస్ ఇస్ తిలాపియా, కామన్ నేమ్ ఇస్ తిలాపియా. ఇట్ ఈస్ ఎ బోనీ ఫిష్, లేటరలీ కంప్రెస్డ్ అండ్ ట్రంకేటెడ్ బాడీ, పెల్విక్ థొరాసిక్ విత్ వన్ స్పైన్ డోర్సల్ ఫిన్ విత్ 15 స్పైన్స్. డోర్సల్ ఫిన్ చూసినట్టయితే 15 స్పైన్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ డోర్సల్ ఫిన్. ఇక్కడ మనకి ముళ్ళులా పొడుచుకొచ్చే చూడండి, దట్ ఈస్ స్పైన్స్. 15 స్పైన్స్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ యానల్ ఫిన్ విత్ 11 సాఫ్ట్ ఫిన్, సాఫ్ట్ రేస్, కార్డల్ సబ్ ట్రంకేట్. సో ఇవైతే ఫిన్ రేస్ని, సాఫ్ట్ ఫిన్ రేస్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఎగ్జిబిట్స్ నెస్ట్ బిల్డింగ్ అండ్ పేరెంటల్ కేర్. ఇట్ ఈస్ నాన్ ప్రిడేటరీ ఫిష్. ఇట్ ఈస్ ఎ టేస్టీ ఫిష్. సో ఈ ఫిష్ చూసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేరే వాటిని ఆహారం కింద, ఇట్ ఈస్ నాన్ ప్రిడేటరీ అని చెప్తున్నాడు. ఇది నెస్ట్ బిల్డింగ్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి, నెస్ట్ని కన్స్ట్రక్ట్ చేసి బిల్డ్ చేసి పేరెంటల్ కేర్ని చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్పీషీస్, దట్ ఈస్ లేట్స్ క్యాల్కారిఫర్. లేట్స్ ఇస్ కామన్లీ కాల్డ్ యాజ్ సీబాస్. ఇట్ ఈస్ మెరైన్ ఫిష్ బట్ కామన్ ఇన్ ఎస్చురీస్. ఇది మెరైన్ ఫిష్, కానీ ఇది మనకి ఎస్చురీస్లో కూడా కనిపిస్తుంది. ఇట్ కెన్ గో టు రివర్ అప్ టు 130 కిలోమీటర్స్. సో ఇది రివర్స్లో 130 కిలోమీటర్స్ వరకు ప్రయాణిస్తుంది. ఇట్ కెన్ వెరీ వెల్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఆల్సో. సో ఇది ఫ్రెష్ వాటర్లోనూ జీవిస్తుంది, మెరైన్ వాటర్లోనూ కూడా జీవిస్తుంది అని చెప్పుకున్నాము. బాడీ అబ్లాంగ్గా ఉంటుంది, డీప్ అండ్ ఇస్ కంప్రెస్డ్. మౌత్ ఏమో వైడ్గా ఉంటుంది. జాస్ ఏమో టీత్ని కలిగి ఉంటాయి, 2 డోర్సల్ ఫిన్స్ని కూడా కలిగి ఉంటాయి. సో డోర్సల్ ఫిన్, దిస్ ఇస్ ద ఫస్ట్ డోర్సల్ ఫిన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ డోర్సల్ ఫిన్. టీనాయిడ్ స్కేల్స్ని కలిగి ఉంటాయి. నౌ దీస్ స్కేల్స్ ఆర్ కాల్డ్ యాస్ టీనాయిడ్ స్కేల్స్. ఒరేషియస్ కార్నివోర్. ఒరేషియస్ అంటే ఎక్కువగా విపరీతమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఒరేషియస్ కార్నివోర్ అంటున్నారు. ఇట్ ఇస్ అంటే 24 గంటలు తింటూనే ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ గేమ్ ఫిష్. సో గేమ్ ఫిష్ అంటే ఏంటి అంటే, ఏ చేపలకైతే కమర్షియల్ వాల్యూ ఎక్కువగా ఉంటుందో, గాలాలు వేసి పడతారో, నౌ దోస్ ఫిషెస్ దే ఆర్ కాల్డ్ యాజ్ గేమ్ ఫిషెస్. నాన్ గేమ్ ఫిషెస్ మీన్స్ వేర్ ద ఫిషెస్ ఆర్ నాట్ కమర్షియలీ ఇంపార్టెంట్, వాటిని నాన్ గేమ్ ఫిషెస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, గేమ్ ఫిష్ అంటే విచ్ ఇస్ హ్యావింగ్ అ మోర్ అ కమర్షియల్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ టేస్టీ. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కల్చర్ ఇన్ సెలైన్ వాటర్. డ్రైడ్ ఎయిర్ బ్లాడర్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ యాజ్ రఫ్ ఐసింగ్ గ్లాస్. సో వీటి యొక్క డ్రైడ్ ఎయిర్ బ్లాడర్స్ని ఐసింగ్ గ్లాస్ ప్రిపరేషన్కి పంపిస్తారనమాట. నెక్స్ట్ స్పీషీస్ ఇస్ ముగిల్ స్పీషీస్. ముగిల్ ఇస్ కామన్లీ కాల్డ్ ముల్లెట్స్. ఇట్ ఈస్ మెరైన్ బట్ కామన్ ఇన్ ఎస్చురీస్. ఇట్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ రాకిష్ వాటర్ పాండ్స్. ద హెడ్ ఇస్ ఫ్లాటెండ్, 2 డోర్సల్ ఫిన్స్ అండ్ ఆర్ వైడ్లీ సపరేటెడ్. 2 డోర్సల్ ఫిన్స్ని కలిగి ఉంటాయి, 2 కూడా సపరేట్ అయి ఉన్నాయని చెప్తున్నాడు. ద టెయిల్ ఇస్ హోమో సర్కల్. సో హోమో సర్కల్ అంటే అర్థం ఏంటి అంటే, ఇలా 2 కూడా కలిసిపోయి ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమో సర్కల్ అంటారు. ఓ సర్కల్ టీనాయిడ్ స్కేల్స్ ఆర్ ప్రజెంట్. టీనాయిడ్ స్కేల్స్ అనేవి వీటికి ప్రజెంట్ అయి ఉంటాయమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దే అసెండ్ రివర్స్ ఫర్ బ్రీడింగ్. సో అవి రివర్స్కి వస్తాయి బ్రీడింగ్ పర్పస్కి అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ మొగిల్ స్పీషీస్. సో ఇంతటితోటి మనకి బ్రాకిష్ వాటర్ స్పీషీస్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.